ముఖ ఛాయని మెరిపించే సహజ సిద్ధమైన ఔషధం పసుపు. దీనిలో యాంటీబయోటిక్ లక్షణాలు కూడా ఎక్కువే. వంటింట్లో ఉండే పసుపు డబ్బా ముఖాన్ని మెరిపించడానికి ఎంతో దోహదపడుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. చర్మం శుభ్రంగా ఉంటే ఎలాంటి చర్మ సమస్యలు రావు, లేకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి వస్తుంటాయి. కనుక చెంచా నిమ్మరసం, అర చెంచా పసుపు కలిపి ముద్దలా చేసి ముఖానికి పట్టించాలి. చేతిని కాస్త నీటిని తడుపుకొని ముఖానికి మర్దనా చేయాలి. జిడ్డుతత్వం ఉన్నవారికి పసుపు బాగా పనిచేస్తుంది. సున్నిత చర్మతత్వం ఉన్నవారు మాత్రం నిమ్మరసంలో పసుపుకు బదులు రోజ్ వాటర్ లేదా పాలు కలుపుకోవాలి. 2 చెంచాల పాలలో 1/2 చెంచా పసుపు కలపాలి. దూదిని అందులో ముంచి ముఖంపై రాస్తూ శుభ్రం చేయాలి. 5 నిమిషాల పాటు ఇలా చేశాక ముఖం శుభ్రం చేసుకోవాలి. చర్మంపై పేరుకున్న జిడ్డు మురికి పోతాయి. ముఖానికి కొత్త కళ వస్తుంది. ముఖం తాజాగా కనిపించాలంటే 1/2 చెంచా పసుపులో చెంచా తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. అలాగే 2 చెంచాలు అరగదీసిన గంధంలో 1/2 చెంచా పసుపు, కాస్త రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 1/2 గంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మృదువుగా మారుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.